హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నోటిఫికేషన్ అయితే 2024 పండగ తర్వాత ఖచ్చితంగా వస్తుందండి రైల్వేలో. అది కూడా ఫస్ట్ నోటిఫికేషన్ అవుతుంది ఆర్ఆర్పీ అసిస్టెంట్ లోకో పైలట్ కమ్ టెక్నీషియన్ది. ఓకేనా, నోటిఫికేషన్ వస్తుంది, 100% వస్తుంది, దీన్ని ఎవ్వరూ ఆపలేరు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే టెంటిటివ్లీ అని అందులో మెన్షన్ చేసేస్తాడు నోటిఫికేషన్లో, కాబట్టి ఎగ్జామ్స్కి కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేస్తే కనుక ఎగ్జామ్స్ లేట్ అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు కరోనా వల్ల కదా. సో ఇదంతా కాసేపు పక్కన పెడదాం. చలో, నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనుకుందాం. ఓకేనా, మీ అందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అరే మేము రెడీగా ఉన్నామా, ప్రిపేర్డ్గా ఉన్నామా, ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే గనక మనం ఎగ్జామ్ని క్లియర్ చేయగలుగుతామా. సో ఇది మీరు ఫస్ట్ వన్స్ మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకేనా, ఆ తర్వాత నోటిఫికేషన్ గురించి అడగండి. ఇది నేను చెప్తున్నాను ఎందుకంటే కొత్తగా చాలామంది వస్తూ ఉంటారు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్స్లో, వాళ్ళకి ఏ అనుభవం ఉండదు, వాళ్ళ పని ఒక్కటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్లో కూర్చుండిపోయామా, ఏదో ఒకటి రాసేసామా, అయిపోయిందా, అంతే. ఓకేనా, ఇది కొంతమంది కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ముందుగా ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ జరుగుతుందండి. దాన్ని సిబిటి ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అంటారు అన్నమాట, సిబిటి 1 అంటారు. దీంట్లో నార్మల్గా 75 మార్కులకి పేపర్ అయితే జరుగుతుందన్నమాట మీకు. ఓకేనా, ఇందులో జస్ట్ క్వాలిఫై మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకేనా, 75 మార్కులు టోటల్ మార్క్స్ ఉంటాయి. ఇందులో యూఆర్ వాళ్ళు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 40 మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోతారన్నమాట. అండ్ అలాగే ఓబీసీ 35 మార్కులు తెచ్చుకుంటే కనుక క్వాలిఫై అయిపోతారు సెకండ్ సిబిటి కోసం. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఉంటారు కదా, ఎస్సీ వాళ్ళకి ఒక 30 మార్కులు, ఎస్టీ వాళ్ళకి ఒక 25 మార్కులు వస్తే కనుక క్వాలిఫై అయిపోతారన్నమాట. ఓకేనా, సో ఇందులో ఏంటంటే జస్ట్ క్వాలిఫై అవ్వాలి. అంటే మీరు పెద్దగా 75కి 75 మార్కులు తెచ్చేసినా సరే ఏం ఫలితం ఏమీ ఉండదు, జస్ట్ క్వాలిఫై అవ్వాలి అంతే. ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేసేస్తాడు జస్ట్ క్వాలిఫై అవ్వాలి. బట్ మీ మెరిట్ మాత్రం, సిబిటి 2 ఎగ్జామ్ జరుగుతుంది కదా 100 మార్కులకి, దాన్ని బేస్ చేసుకుని మీ మెరిట్ తీస్తారు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేసేస్తారు. ఓకేనా, మరి సిలబస్ విషయానికి వస్తే కనుక టోటల్ 75 మార్కులు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అడుగుతాడు. ఓకేనా, ఎన్ని అడుగుతాడు అనేది మెన్షన్ చేయరన్నమాట. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటాయి. ఓకే, అండ్ అలాగే సైన్స్ ఉంటుంది. సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే 10th స్టాండర్డ్ సైన్స్ బుక్ ఉంటుంది కదా, అది మీరు చదువుకోండి, అది చాలు. ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేస్తాడు 10th స్టాండర్డ్ లెవెల్ సైన్స్ అని. ఓకేనా, అది మీరు చదువుకోండి. సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా, అవి అయితే చాలా బెటర్ అన్నమాట. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ అంటారు, అంటే కరెంట్ అఫేర్స్, ఇవి ఎక్కువ ఫేమస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందరికీ నార్మల్గా తెలిసినవి, న్యూస్లో చాలా ఫేమస్ అయిన క్వశ్చన్స్, స్పోర్ట్స్కి సంబంధించి, కల్చరల్కి సంబంధించి, పాలిటిక్స్కి సంబంధించి ఉంటాయి కదా కొన్ని. సో అవి చదవండి, అవి చాలు అన్నమాట. ఇవి టోటల్గా మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫేర్స్, ఇవి మీరు చదువుకోండి, ఇంకా వేరే దానిపైన ఫోకస్ పెట్టకండి. ఓకేనా, సో ఇవి చదివితే కనుక ఈజీగా మీరు క్లియర్ చేసేస్తారు. ఓకే, ఎలా చదవాలి అని చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. సో ఇవి ఎలా చదవాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఏఎల్పిది మీరు సంపాదించాలి ఎక్కడైనా, అది బుక్ స్టాల్లో దొరికిపోతుంది. సో వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు మీకు చెబుతారు, బుక్స్ ఇస్తారు సిబిటి 1, అందులో క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు చూడండి, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, దానికి బట్టి మీరు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. సిబిటి 1 ఎగ్జామ్ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది. అంటే క్వాలిఫికేషన్ వేరు వేరు కదా, బీటెక్, ఐటీ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, అందరికీ ఈ ఎగ్జామ్ అనేది ఒకేలా ఉంటుంది అన్నమాట. అందరికీ ఆ 75 క్వశ్చన్సే ఉంటాయి, అందరికీ ఒకే లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. బీటెక్ వాళ్ళకి వేరు, డిప్లొమా వాళ్ళకి వేరు, ఐటీ వాళ్ళకి వేరు క్వశ్చన్స్, ఇలా ఏమీ ఉండదు. అందరికీ ఈక్వల్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కొంతమంది భయపడిపోతూ ఉంటారన్నమాట, అరే బీటెక్ వాళ్ళు చాలా ఈజీగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తారు, ఐటీఐ వాళ్ళు తక్కువ చేస్తారని. అలా ఏమీ కాదండి, నిజానికి నిజం చెప్పాలంటే అసిస్టెంట్ లోకో పైలట్లో ఎక్కువ మంది ఐటీఐ చేసే వాళ్ళే ఉంటారు, బీటెక్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నార్త్ సైడ్ చూసుకుంటే కనుక మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే చాలా తక్కువ బీటెక్ వాళ్ళు ఐటీఐ, బీటెక్ వాళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్లో ఉంటారు. బట్ నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ ఐటీ చేసే వాళ్ళే ఉంటారన్నమాట. సో ఇది చాలామందికి మన తెలుగు రాష్ట్రాల్లో తెలియదు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి అనేది. అందుకే ఏంటంటే బీటెక్ వాళ్ళు ఆల్రెడీ
వాళ్ళు చదివే ఉంటారు కాబట్టి కొంచెం ఈజీగా క్రాక్ చేసేస్తూ ఉంటారు ఎగ్జామ్స్, మన తెలుగు రాష్ట్రాల్లో చెప్తున్నాను, బయట కాదు. సో అందుకే ఈ విషయం చెప్తున్నాను, అందరికీ కామన్గా ఉంటాయి క్వశ్చన్స్, ఓకేనా? సిలబస్కి సంబంధించి నేను ఇక్కడ స్క్రీన్ షాట్ మీకు చూపిస్తాను, అవి మీరు ఫాలో అయిపోండి. అండ్ అలాగే మన గ్రూప్ ఉంది ఒకటి, మిస్టర్ రైల్వే లైఫ్ అని టెలిగ్రామ్ గ్రూప్ ఉందన్నమాట, సర్చ్ చేయండి మిస్టర్ రైల్వే లైఫ్ అని. అందులో ఒక 5,000 మంది మెంబర్స్ ఉన్నారు, గ్రూప్ మెంబర్స్, ఓకేనా? అక్కడ ఏంటంటే చాలా PDF నేను షేర్ చేస్తూ ఉంటాను, లైక్ ఫిజిక్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, లైఫ్ సైన్స్కి సంబంధించి తెలుగు PDF సైన్స్ అన్నమాట నేను అక్కడ షేర్ చేశాను, చాలామందికి ఇచ్చాను ఫ్రీ, ఓకేనా? సో అవి మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి, ఎవరి వద్ద అయితే బుక్స్ లేవో వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. అండ్ అలాగే చాలా రైల్వేకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా అక్కడ షేర్ చేస్తూ ఉంటాను, సో ఫాలో అయిపోండి, ఓకేనా? సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చాలామందికి తెలియదు. చూడండి, ఒక టైం టేబుల్ అయితే మీరు సెట్ చేసుకోండి, ఓకేనా, ఎలా చదవాలి అనేది. సో మార్నింగ్, చాలామంది ఏంటంటే జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవుతారు, వాళ్ళకు కూడా ఈ టైం టేబుల్ సెట్ అవుతుంది. చూడండి, మార్నింగ్ అనేది మార్నింగ్ టైం, మీరు లేవగానే మార్నింగ్ టైంలో కరెంట్ అఫైర్స్ చదవండి, సెంట్రల్ లెవెల్ ఏదైనా న్యూస్ పేపర్ ఉంటే చదవండి, లేదా సెంట్రల్ లెవెల్ న్యూస్ ఛానల్ ఏదైనా ఉంటే చదవండి, అందులో ఉన్న DD న్యూస్ ఛానల్ చాలా మంచిది. సో అఫ్కోర్స్ మన కరెంట్ అఫైర్స్ యాప్ ఉంది, డైలీ చాలామంది ఫాలో అవుతున్నారు, అందులో ఈ IMP క్వశ్చన్స్ పెడుతూ ఉంటాను, సో అది కూడా ఉంది. అందులో చాలామంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్నమాట, సో ఆ క్వశ్చన్స్ కూడా చదవండి, ఓకేనా? అండ్ మ్యాథ్స్ రీజనింగ్ విషయానికి వస్తే కనుక మధ్యాహ్నం పూట, ఓకేనా, మధ్యాహ్నం పూట చాలామంది సైలెంట్గా ఉంటుందన్నమాట వాతావరణం, ఓకేనా? ఆ టైంలో ఏంటంటే మీరు మ్యాథ్స్ రీజనింగ్ చదవండి, ఓకేనా? ఏమైనా రీజనింగ్ మ్యాథ్స్ మీకు రాకపోతే కనుక ఆన్లైన్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఓకేనా, అవి సెర్చ్ చేసి యూట్యూబ్లో చదువుతూ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఇంకా సైన్స్ విషయానికి వస్తే కనుక ఈవినింగ్ టైంలో, ఈవినింగ్ లేదా మీరు పడుకునే ముందు, ఓకేనా, నైట్ పూట పడుకునే ముందు సైన్స్ చదవండి, ఓకేనా? సైన్స్ మ్యాథ్స్ రీజనింగ్ ఏంటంటే ఒక్కసారి చదివితే లైఫ్ లాంగ్ చాలు, అవి రివిజన్ చేసుకోవాలి. బట్ ఈ కరెంట్ అఫైర్స్ ఇవి ఉంటాయి కదా, అవేంటంటే మనం డైలీ చదవాలి తప్పకుండా, ఎందుకంటే ఈరోజు ఏ కరెంట్ అఫైర్ ఉందో అది రేపటి GKగా మారిపోతుంది అన్నమాట. సో అది, సో ఇలా ప్రిపేర్ అవ్వండి, తప్పకుండా క్లియర్ అవుతుంది ఎగ్జామ్ అనేది Stage 1. అండ్ ఆల్రెడీ రైల్వే ఉద్యోగాల కోసం ఏ బుక్స్ చదవాలి అని ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను అన్నమాట, ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఆ వీడియో చూడండి, అందులో మీకు తెలిసిపోతుంది ఏ బుక్స్ చదవాలి అనేది, ఓకేనా? అండ్ మీ అందరికీ ఒక్క విషయం చెప్తున్నాను, చదవండి, టైం పాస్ చేయకండి, చదివిన వాడికే జాబ్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం చెప్పాలంటే, అరే మీరు 10th క్లియర్ చేసేసారు, డిగ్రీ క్లియర్ చేసేసారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కూర్చున్నారు, డిప్లొమా క్లియర్ చేసేసారు, బీటెక్ క్లియర్ చేసేసారు, చదివే కదా క్లియర్ చేశారు, ఆఫ్టర్ ఆల్ ఒక ఎగ్జామ్ కోసం అందులో ఒక 75 మార్కులు అడుగుతాడు, అందులో మీరు ఒక 40 మార్కులకి చదవలేరా? అది నేను చెప్తున్నాను, చదవండి, కష్టపడి చదవండి, తప్పకుండా ఎగ్జామ్స్ అనేవి క్లియర్ అవుతాయి, మీరు కూడా జాబ్ అనేది సాధిస్తారు, ఓకేనా? సో మిగతా విషయాలకి నేను ఉన్నాను, మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఓకేనా? ఓకే, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్.